కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ మేరకు సోమవారం అనంతపురం నగరంలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట సిపిఎం నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు ఓబులు నగర కార్యదర్శి నాగేంద్ర కుమార్లు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇష్టానుసారంగా పాలన సాగిస్తోందన్నారు। కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు సిద్ధమవడం శోచనీయమన్నారు। దేశ ఆర్థిక ప్రగతి కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు। రైతులను మోసం చేస్తూ కేంద్రం తీసుకుంటున్న విధానాలు సరికావన్నారు। రైతులను ఇబ్బంది పెట్టేలా ఉన్న వ్యవసాయ బిల్లులకు అనుకూలంగా వైసీపీ టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో ఓటు వేయడాన్ని సిపిఎం నాయకులు తప్పుపట్టారు। కార్మిక కర్షక రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామని వెల్లడించారు। కాపాడుకుంటాం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ నుండి, కాపాడుకుంటాం రైల్వే సంస్థలను ప్రైవేటీకరణ నుండి। ఈ మూడు బిల్లులు, వ్యవసాయ బిల్లులు, బీజేపీ గతంలో 3 ఆర్డినెన్సులు జారీ చేసి వాటిని బిల్లులుగా నిన్న పార్లమెంటులో బలవంతాన ఆమోదింపుకొని చేసిందో అవి రైతులకు మరణ శాసనాలు। ముందస్తు వ్యాపారం అంటే వచ్చే సంవత్సరం వేరుశనక్కాయలు, కందులు నేను ఇంత కొంటానని ఈరోజు అగ్రిమెంట్ చేసుకొని ఆ ప్రకారం కొనడమంటే అది కార్పొరేట్లకు మేలు చేయడమే। మూడవది ముందస్తు ఒప్పందం చేసుకోవడం అయితేనేమి, ఈరోజు పప్పు ధాన్యాలు, నిత్యావసర సరుకుల మీద ఉన్నటువంటి గోడౌన్లో నిల్వలను ఉన్నటువంటి ఆ నిబంధనలు ఎత్తివేయడం అంటే కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ముందస్తుగా వస్తువులన్నీ కొని పెట్టుకొని ఆ తర్వాత నిల్వ చేసుకున్న సరుకును తర్వాత అమ్ముకుంటే కార్పొరేట్లు బాగుపడతారు। రైతులను చంపి ఈరోజు కార్పొరేట్లకు మేలు చేయడానికి ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ చేస్తూ ఉంది। స్వామినాథన్ కమిషన్ మరి చెప్పినటువంటి రిపోర్ట్ను అమలు చేస్తామని చెప్పి రైతులకు అమలు చేస్తామని, గిట్టుబాటు ధర కల్పిస్తామని బీజేపీ రైతులకు ద్రోహం చేసింది వాస్తవం కాదా? తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ మీరు ఆలోచించండి। ఈ రైతుల మరణ శాసనాలు అయితే మీకు కూడా రైతులతో ఇప్పటికే మీరు జగన్మోహన్ రెడ్డి బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మాటలు విని రైతులకు మీటర్లు బిగిస్తారా? తెలుగుదేశము అది వైఎస్ఆర్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన ఉండాలా, పునరాలోచించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం। కేంద్రంలోకి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ 6.5 సంవత్సర కాలంలో 73 సంవత్సరాల పాటు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది। ఈ మధ్యనే ఈరోజు రైల్వేలు కూడా దాదాపు 109 రైల్వే లైన్లను ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేట పరిస్థితి కొనసాగుతుంది కేంద్రంలో ప్రభుత్వం। అందుకనే ఈ రకంగా ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేటువంటి ప్రయత్నం చేస్తోంది। 5,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైనటువంటి ఎల్ఐసి జీవిత బీమా సంస్థని ఈరోజు కోట్లాది రూపాయలు ప్రజల ఈరోజు డివిడెండ్తో ఉండేటువంటి ఈ సంస్థని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేట జరుగుతోంది। అందుకని వీటికి వ్యతిరేకంగా రానున్న కాలంలో ప్రజా ఉద్యమం చేయక తప్పదు। అందుకని అవసరమైతే మరో స్వాతంత్ర ఉద్యమ పోరాట స్ఫూర్తితో మేము పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।